హైదరాబాద్ లో ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకులేమో ఎన్నికలు పెట్టాల్సిందేనని ఇవాళ పెద్ద పెద్దగా అరుస్తున్నటువంటి ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టవలసినటువంటి ఎన్నికలు పెట్టకోకుండా తప్పుకుంటాడు ఆయన కూడా హైదరాబాద్ లో ఉంటాడు బయటికి రాడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఆయన 37 సంవత్సరాలు ఆయన హైదరాబాద్ లో ఉంటాడు అప్పుడప్పుడు విజిటింగ్ వచ్చి పోతుంటాడు వీళ్ళు ఎన్నికలు పెట్టండో ఎన్నికలు పెట్టండో ఎన్నికలు పెట్టండో అని అంటున్నారు బహుశా నేను అనుకుంటున్నా ఈ రాష్ట్రంలో 175 సీట్లు గడిగినటువంటి ఈ రాష్ట్రంలో 151 సీట్లు ఇచ్చి కేవలం 23 సీట్లు మాత్రమే ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు తనయుణ్ణి వారసుణ్ణి కూడా ఓడించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మీద కక్షగట్టి ఎన్నికలు జరిపి కోవిడ్ ను వ్యాపింపచేసి వారిని సర్వనాశనం చేయాలనేటువంటి దృక్పథంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వికృత రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు అందువలన ఈ కార్యక్రమాలన్నీ జరుగుతా ఉన్నాయి తప్ప మరొకటి కాదు ఇలాంటి కక్ష సాధించేటటువంటి ధోరణిలో వెళ్ళడం సమంజసం కాదనే విషయాన్ని గమనించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అంతేకాదు ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతూ ఉదయం ఒక మాట అన్నారు చీఫ్ సెక్రటరీ గారు ప్రభుత్వానికి ప్రభుత్వం నుంచి ఎన్నికల కమిషన్కి విధి ఎన్నికల నిర్వహణ మీద రాసినటువంటి ఉత్తరం ప్రశ్న వచ్చేసిందంట ఇది సరైనటువంటి విధానం కాదట ఇది అన్యాయమట సభాష్ మంచిదే అయ్యా తమరేంటి నేను అడుగుతా ఉన్న మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా ఒక లెటర్ రాశారట ఇప్పుడు 18/3/2020 ని హోమ్ సెక్రటరీ సెంట్రల్ హోమ్ సెక్రటరీకి రాశాడు ఈ లెటర్ ఎక్కడ లీక్ అయిందండి తెలుగుదేశం ఆఫీసులో లీక్ అయింది వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ తెలుగుదేశం ఆఫీస్ అండ్ కమిషన్ రేట్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ కి మధ్యన స్వరంగ మార్గం ఏమైనా ఉందా ఎందుకు అక్కడ లీక్ అయింది ఇవాళ మీరు చీఫ్ సెక్రటరీ గురించి అలా మాట్లాడుతున్నారే ప్రభుత్వం వైపు నుంచి రాసినటువంటి ఉత్తరం మీద లీక్ అయిందని కక్ష సాధింపు ధోరణితో మీరు మాట్లాడుతున్నారే దేనికి ఇది తాతకు దగ్గు నిలుపుతారా మీరు నాకు అర్థం కాలేదు ఆ రోజు ఏమైంది మీకు ఇది శుభ్రంగా ప్రెస్ వాళ్ళకి రిలీజ్ చేసేసి వెళ్ళిపోయారే మీరు తెలుగుదేశం ఆఫీస్ నుంచి ఆ రోజు ఏమైపోయిన నీతులని మనం చేస్తున్నా ఇలా ఒక దుర్మార్గంగా ఒక పొలిటీషియన్ లాగా వ్యవహరించేటటువంటి పరిస్థితికి వాళ్ళ దిగజారిపోయారు కమిషన్ అంతేకాదు మాట్లాడుతూ చూశాను నేను ఏకగ్రీవమైనటువంటి ఎన్నికలున్నట స్పెషల్ గా ఐజీ ర్యాంక్ ఆఫీసర్లు పెట్టి మానిటర్ చేస్తారని అంటే ఏకగ్రీవాలు కాకూడదా చాలా చిత్రంగా ఉంది నాకు ఇంతకుముందు గవర్నమెంట్స్ గత 3-4 సంవత్సరాలు ఈవెన్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు ఏకగ్రీవాల్ని ప్రోత్సహించాయి గ్రామాల్లో మంచి వాతావరణం రావాలి అందరూ కలిసి ఆ సర్పంచ్నో లేకపోతే మరొకరినో ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మంచి వాతావరణం ఉంటుంది గ్రామాల్లో అనేటువంటి ఉద్దేశంతో 2000 మించినటువంటి పాపులేషన్ లెస్ దాన్ 2000 ఉంటే గ్రామ పంచాయతీకి 5 లక్షల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చింది ఆ గ్రామానికి పంచాయతీకి అలాగే 5000 దాకా ఉన్నటువంటి 2000 నుంచి 5000 దాకా ఉన్న వాళ్ళకి 10 లక్షలు 5000 నుంచి 10000 వరకు ఉన్న ఓటర్లు ఉన్న చోట 15 లక్షలు మరి 20 లక్షలు ఇలా ఎవరైతే ఆ గ్రామంలో సర్పంచ్ని యునానిమస్గా ఎన్నుకుంటారో వారికి ఇన్సెంటివ్స్ ఇచ్చి అభివృద్ధికి దోహదం చేసే విధంగా ప్రోత్సహిస్తే మన రమేష్ కుమార్ గారంట ఏకగ్రీవాలు తగితే ఒప్పుకోడట బహుశా చంద్రబాబు నాయుడు గారు చెప్పారేమో నాకు అర్థం కాలేదు నాకు ఇదంతా చూస్తుంటే నాకు ఒకటి చాలా చిత్రంగా అర్థమవుతూ ఉంటుంది ఏంటంటే మీ అందరికీ చూసే ఉంటారు సినిమాల్లో పూర్వం జానపద చిత్రాల్లో మాయల పకీరు ఉంటాడు లేదా రాక్షసుడు ఉంటాడు చివరకు ఓడిపోతాడు అనుకోండి అది వేరే విషయం ఆయన ఆ రాజు రాజకుమారుణ్ణు ఆ సినిమా హీరోను ఎదుర్కోవడం కోసం పడకాయ ప్రవేశ విద్య చేస్తాడు అంటే పక్షి కనపడితే పక్షిలో ప్రవేశించి ఎగిరి వెళ్ళిపోతాడు సింహం కనపడితే సింహంలో ప్రవేశించి పోరాటానికి వస్తాడు చేపలో చేపలో ప్రవేశిస్తాడు అంటే ఆ పరకాయ విద్య తెలిసినవాడు దేనిలో అయినా ప్రవేశించవచ్చు అని రాజకీయ పరకాయ విద్య తెలిసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అందువల్ల దేనిలోనైనా పరకాయ ప్రవేశం చేస్తాడు నిన్నగాక మొన్న మతంలో పరకాయ ప్రవేశం చేశాడు రాజకీయ వ్యవస్థల్లో పరకాయ ప్రవేశం చేసి వికృత నాట్యమాడుతున్నాడు ఈ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాక్షసుడు కానీ చివరికి రాక్షసుడు అంతం కావాల్సిందే ఎన్ని విద్యలు తెలిసినా పరకాయ విద్యలు తెలిసినా
నాశనం కావాల్సిందే అది గుర్తుపెట్టుకోమని మనం వచ్చేసాం. ఇవాళ కూడా పరకాయ ప్రవేశం చేశాడు. ఎక్కడో నేను చెప్పవసరం మీ అందరికీ తెలుసు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యవహారాలు ఇవాళ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఒకరిని మేము చాలా స్పష్టంగా మరొకసారి చెప్తున్నాం, ఎన్నికలకు మేము వ్యతిరేకం కాదు. ఎన్నికలు నిర్వహించడానికి ముందుకొచ్చామండి, రాలేదా? నువ్వే మధ్యంలో ఆపేశావు అర్ధంతరంగా, ప్రభుత్వంతో సంప్రదించుకోకుండా, అధికారులకు చెప్పకోకుండా ఎన్నికల మధ్యలో వాయిదా వేసేశావు. ఎన్నికలకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు, ఎన్నికలకు ఇది సమయం కాదు, 3 మాసాలు ఆగాలి. దట్ ఈస్ మై ఓవర్ ఆర్గ్యుమెంట్. ఇదే సుప్రీంకోర్టులో ఉన్నది, మండే వస్తుంది. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మాత్రం తొందర తొందరగా ఎన్నికలు పెట్టేసి తన బాధ్యత నిర్వహించేసుకుని తాను ఓడంబడికి ప్రకారం ఏదో చేసేసి వెళ్ళిపోవాలనే తాపత్రయపడుతున్నటువంటి అహంకారంతో అధికారంతో ప్రవర్తించే వారికి ప్రజలు ప్రజాస్వామ్యం సహకరించదనే వాస్తవాన్ని గమనించవలసిందిగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కేవలం చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థలాగా ఏ వ్యవస్థలు పనిచేయడానికి వీల్లేదు. అది ప్రజాస్వామ్యం కాదు. అలా చేస్తే ప్రజాస్వామ్యంలో వికటిస్తుందనే వాస్తవాన్ని కూడా గమనించవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.